హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి ఒక క్యారెట్ జ్యూస్తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో చాలా రోజులు అయిపోయింది, నేను ఎక్కువగా క్యారెట్ని కర్రీ చేయడానికే వాడుతున్నాను, కానీ ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా జ్యూసెస్లో కానీ లేకపోతే ఎక్కువ జ్యూసెస్సే నడుస్తుంది, లేకపోతేనేమో క్యారెట్ కేసరి అలా ఉంటుంది కదా, సో హల్వా అలా ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ శాతం నేను సాయంత్రం టైంలో ఇంకా కాఫీ అది లేకుండా జ్యూస్ తాగడానికే చేస్తున్నాను. సో ఇక్కడేమో టీత్ అవుతూ ఉంటుంది కదా పిల్లలకి, ఇలా కనుక ఇస్తే మాత్రం చిన్నోడు భలే ఎక్సైట్గా తింటాడు. సో వాడు తిన్నంత తింటాడు, మిగిలింది వేస్ట్ అయినా కానీ, బట్ అలా పట్టుకోవడానికి పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అందుకనేసి కొన్ని ఇలా పొడవుగా కట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి పాలు కాగబెట్టాం మనం, ఈ జ్యూస్లో పాలు వేసుకుంటాం కదా, సో ముందుగా కాగబెట్టి సో ఇవి పక్కన పెట్టేస్తే మనకు ఒక పని అయిపోతుంది, ఎందుకంటే అవి హీట్గా ఉంటే మళ్ళీ మనం జ్యూస్ చేయడానికి వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండాలి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంకా ముందే కాగబెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే చాలా చిల్గా ఉంటాయి, సో మనకు బాగుంటుంది. ఆ తర్వాత ఈ క్యారెట్ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను కదా, వీటిని ఒకసారి వాష్ చేసేస్తాము. ఆల్రెడీ అంతకుముందు కూడా వాష్ చేశాను, బట్ ఇంకా కట్ చేశాను కదా, సో అందుకని ఇంకొకసారి వాష్ చేసి వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ ఏమీ వేస్ట్ చెయ్యం మనము. ఈ వాటర్ ఎంతవరకు అయితే ఆ ముక్కలు మగ్గేంత వరకు ఉంచుతామో మిగిలిన వాటర్ కూడా జ్యూస్లో యాడ్ చేద్దాము, అస్సలు వేస్ట్ చేయని అవసరం లేదు. లేదంటే కొంచెం పాలతోనే ఎక్కువగా జ్యూస్ ప్రిపేర్ చేశాను అనుకోండి, ఈ వాటర్ పక్కన పెట్టి ఈ వాటర్తో చిన్నోడు ఉన్నాడు కదా వాడికి రైస్ కుక్ చేస్తాను. లేదంటే మనం ఏదైనా కర్రీస్ వేసుకున్నా కానీ అందులో వేసుకోవచ్చు, ఎందుకంటే చెప్తారు కదా వెజ్జీస్ అనేవి ఉడకబెట్టిన వాటర్ పారేస్తే ఇంకా మనం తినేది ఏం లేదు అందులో అనేసి. సో అందుకనేసి కొద్దిగా వేసుకున్నాను, దాదాపు సరిపోయేటట్టు వేసుకోవడమే బెటరు. నేను దీనికి కావాల్సిన ఇలాచి పౌడర్ అదంతా కూడా ముందే రెడీ చేసుకొని ఒక బాక్స్కి పెట్టేసుకున్నాను, అంటే మనం ఎప్పుడు ఏం చేసుకుంటామో తెలియదు కదా, మళ్ళీ ఇలాచి పౌడర్ ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందని నేను ఒక బాక్స్కి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి, ఆ తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి కూడా పెట్టేశాను. తీసేసి కొంచెం మనకి కూల్ అనేది మంచిగా అవ్వాలి కదా, అలానే హీట్ మీద చేసేస్తే బాగోదు, టేస్ట్ కూడా బాగోదు, మళ్ళీ ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. అందుకనేసి జస్ట్ అవి కొంచెం చల్లబడిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను, షుగర్ వేసుకుంటున్నా. కొన్ని ఏమో నార్మల్గా తీసేసాను, చిన్నోడికి అంతగా షుగర్ వేయకుండా జస్ట్ తేనె ఉంటుంది కదా, తేనె ఒక స్పూన్ కలిపేసేసి ఇస్తాను వాడికి, కొన్ని ముక్కలు పక్కన పెట్టేశాను. ఇవేమో మాకన్నమాట, నాకు మా హస్బెండ్కి, ఇంకా వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి. ఎక్కువగా నేను హనీనే ఎక్కువ వేస్తున్నాను. సో ఈ మధ్య ఒక్కొక్కసారి వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళు తాగాలంటే అచ్చం హనీతో అయితే కొంచెం అనిపిస్తుంది కదా, సో అందుకనేసి కొద్దిగా షుగర్ వేస్తున్నా. నేను ఇక్కడ చూసారా బాదం పప్పు ఎక్కువగా వేసాను జీడిపప్పు కంటే కూడా, సో ఎందుకంటే జీడిపప్పు తాగేటప్పుడు వేస్తాను పలుకులుగా, ఎందుకంటే ఈ బాదం పప్పు సరిగా తినట్లేదు వాడు, బబ్బులు కానీ అమ్ములు కానీ సరిగా తినట్లేదు. సో అందుకనేసి నేను జ్యూసెస్లో ఎక్కువగా మిక్స్ చేసేటప్పుడే బాదం పప్పు వేసేస్తున్నా, వాళ్ళకి అనిపించవు కాబట్టి, ఎక్కడన్నా తగిలినా అది జీడిపప్పు అని చెప్పేస్తే నమ్మేస్తారు కాబట్టి అలా చేస్తున్నా. అలా తినేటప్పుడు మనం ఇంకా పౌడర్ చేసన్నా పెట్టేసేయాలి, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నా. సో వేసేసి మనము మిక్స్ చేసేసుకోవటమే, చాలా టేస్ట్ బాగుంటుంది, చక్కగా ఈవినింగ్ టైంలో తాగడానికి బాగుంటుంది. నేను కొన్ని పాలు అయితే ఇప్పుడు వేసా కానీ ఇంకొన్ని కొంచెం ఒకేసారి మనం భరీగా వేసేసాము అని అంటే పైకి తన్నేస్తుంది కదా గిన్నె, సో అందుకనేసి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేస్తున్నా. సో ఇలా అయితే స్టార్ట్ అయిందన్నమాట ఇది ఈవినింగ్ అనుకుంటాను. సో ఎందుకంటే వ్లాగ్స్ చేయడం అసలు చాలా కష్టం తెలుసా పిల్లలతో, చాలా చాలా కష్టము, బట్ అయినా కానీ కొంచెం ఇష్టంగా మనకి అలవాటు అయిపోతే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే, ఇక్కడ మేముండే దగ్గర కానీ లేకపోతే ఈ సైడ్ సరౌండింగ్స్ పీపుల్స్ ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళల్లో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారట, నాకు మెసేజ్ కూడా పెట్టినరు. నేను ఇక్కడ ఇక్కడే మాది ఇక్కడే మాది ఇక్కడే అనుకుంటా, సో చాలా అనిపించింది అన్నమాట, ఎందుకంటే ఇప్పుడు తెలియంది ఎవరికీ లేరు, చాలామందికి తెలుస్తూనే ఉంది అనేది. సో ఇదివరకు ఎక్కడో కానీ ఇప్పుడు నేను చూసినప్పుడైతే నాకు బాగా ఇంట్రెస్ట్గా నేను చూసింది కొన్ని ఛానల్స్, అప్పుడైతే అవే ఉన్నాయని అనుకున్నాను. అమ్మో ఆ తర్వాత అసలు చాలామంది ఉన్నారు, అంటే మనకి పాపప్స్ మనకి కనిపించేవి బాగా వ్యూస్ వచ్చే ఛానల్స్, బట్ అంతగా లేనివి కూడా చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ మొబైల్ కామన్ అయిపోయింది, అందులో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎలా అయితే ఉంటున్నాయో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉండడం అంత ఇదైపోతుందన్నమాట. సో చాలామందికి తెలిసింది ఆ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకోవచ్చు, మనకి మనీకి పరంగా బాగుంటుంది, అర్నింగ్కి బాగుంటుంది, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అని ఒక ఐడియా.
అనేది బాగుండింది అన్నమాట. సో కొంతమంది నాకు మెసేజ్ పెట్టిండ్రు, నేను ఇక్కడే మాది ఇక్కడే మాది ఇక్కడే అనుకుంటా. సో అప్పుడు అనిపించింది, ఓ పర్లేదు చాలామంది తెలుస్తుంది అని అనేసి. సో అదండి, ఇంకా ఎలా ఉన్నారు మీరు, అందరు బాగున్నారా? ఏంటంటే కొంచెం పిల్లలతో భలే ఇబ్బందిగా ఉంటుంది, భలే విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో బట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటా చేయటమే. ఇప్పుడు షారన్ స్కూల్కి వెళ్తుందా అని అడిగారు కదా, సో వెళ్తుంది, ఇక్కడనే మాకు పక్కనే ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ ఏ స్కూల్లో అయితేనో ఆ సేమ్ అదే స్కూల్ మళ్ళీను, ఇంకా చేంజ్ ఏం చెయ్యలేదు. ఈ 3 మంత్స్ ఉంటుంది అనుకుంటా జూన్ నుంచి. నేను చిన్నోడిని 2వ వాడిని కూడా పంపించాలి అని అనుకుంటున్నాను, చూడాలి. వాడైతే నేను ఎలా అంటున్నాడు కానీ ఎట్లా అట్లా పంపించేసేసేయాలి. సో నేను కట్ చేసే చెప్పాను కదా, జ్యూస్ అంతా మనకి రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా పాలు కూడా వేసేసి చేసేసాను. ఇప్పుడు నేను ఇవి పైన పైపైన వేసేస్తానన్నమాట, ఎందుకంటే చెప్పాను కదా బాదం పప్పు అస్సలంటే అస్సలు తినట్లేదు. సో అందుకనేసి ఇలాగ వీటిని కట్ చేసేసి వేస్తాను. చాలా బాగుంటుంది, క్యారెట్ అన్నిటికీ మంచిది కదా. ఎందుకంటే నేను తినాలి అని అనుకున్నప్పుడు అసలు తినేదాన్ని కాదు. సో నాకు ఎప్పుడైతే కొంచెం సైట్ అటాక్ అయిందో అప్పటి నుంచి నాకు క్యారెట్ కానీ ఈ కరివేపాకు కానీ కొంచెం వాటి మీద రెస్పెక్ట్. నేను ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత నేను ఈ మిక్సీ జార్ని తీసుకెళ్ళి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ టైంకి ఇంకా షారన్ వర్క్ అది చేస్తుందిలే మధ్యలో, మళ్ళీ ఇది ఎందుకులే అనేసి. సో ఆ లోపల వర్క్ కూడా అయిపోతాను, ఇది కూల్ కూడా అవుతుంది కదా, అందుకనేసి మిక్సీని ఆ జార్తో సహా అంతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మళ్ళీ ఇంకా చేంజ్ ఏం చేద్దాంలే అనేసి ఆ తర్వాత మొత్తం గ్లాసెస్ తీసుకున్నా మంచిగా. ఇవైతే మాకేనండి, నాకైతే అంతకుముందు కూడా నేను నాకు ఈ జ్యూస్ అన్నా కానీ ఏదన్నా ఇలాగా గాజు గ్లాసులో తాగటమే నాకు చాలా బాగా నచ్చుతుంది, నార్మల్ వాటర్ కూడాను. సో అలాగే నేను పిల్లలకు కూడా ఇచ్చినప్పుడు పగలటం కానీ, మామూలుగా మేము వాడుతున్నా కానీ పిల్లలు పట్టుకొని పగలటం కానీ అవుతూ ఉంది. ప్రస్తుతానికైతే నా దగ్గర ఈ 2 ఇంకొక 2 pairs అంతే అనుకుంటా, అవే ఉన్నాయి. చాలా వరకు పగిలిపోయినాయి, అది పిల్లలు పుట్టిన తర్వాతే అన్నీ పగిలిపోతూ ఉన్నాయి. సో అందుకనేసి ఈసారి ఒక మంచి సెట్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను, చూద్దాము. ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా నేను ముందు గాజు గ్లాసులు తీసుకోవాలి. పోయినసారి వెళ్ళినప్పుడు ఏంటంటే ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నవి, కొంచెం టీ గ్లాసెస్ లాగా కానీ అలా ఉన్నాయి. పెద్ద నాకు జ్యూస్ షాట్స్లో కొంచెం వెరైటీగా ఏమీ కనిపించలేదు. సో అందుకనేసి ఈసారి మాత్రం కంపల్సరిగా తీసుకోవాలనుకుంటున్నాను. సో అదన్నమాట. ఇవేమో ఈ కప్స్లోనేమో వేళకేస్తాయి, ఇవి పడినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను వీటిలో వేసిస్తాను. ఇవి కూడా నేను 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా డిమార్ట్లోనే తీసుకొచ్చాను, ఈజీగా నాకు 3 ఇయర్స్ అలాగ వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. అసలు ఆ పట్టుకునేవి అయితే ఇరిగిపోతూ ఉంటాయి కానీ బట్ ఏంటో ఈసారి ఇరిగిపోలేదు, గట్టిగానే ఉన్నాయి. ఆ తర్వాత నేను బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ పై పైన వేసి ఇస్తాను, అప్పటికే అవి తినరు, తినకపోయినా కానీ ఎట్లా ఒకట్లా పెట్టేస్తాను. సో చిన్నోడికి చెప్పాను కదా, చిన్నోడికి నార్మల్గా చేస్తాను, హనీ వేసి అది ఒక దాంట్లో వేసిస్తాను. సో ఇలాగా ఇంకా నేను పని అంతా అయిపోయింది. సో ఆ లోపు నేను చిన్నోడికి మేము తాగేసాము, మళ్ళీ వాడు గాజు గ్లాస్లోనే కావాలంటే వాడి కోసం మళ్ళీ స్పెషల్గా అందులోనే వేసి నేను పట్టుకొని తాగిపిస్తాను. అప్పటికి మేము తాగేటప్పుడు తాగాడు, సో అందుకనే ఆ తర్వాత వాడు అంతా ఇష్టం చూపించట్లేదు. అయినా తప్పదు కదా, మనకి కూర్చోబెట్టి తాపిచ్చేసేయాల్సిందే, వాడు ఎంత తాగితే అంత. అంటే చెప్పాను కదా వాడికి అసలు షుగర్ వేయకుండా హనీ వేసి తాపిస్తానన్నమాట, చాలా ఇష్టంగా తాగుతాడు. అప్పటికి తాగాడు కాబట్టి వాడు ఇంకా ఫుల్ అయిపోయింది వాడికి స్టమక్ అనేది. సో అందుకనేసి కొంచెం ఆరామ్ చేస్తున్నాడు. వాడు ఎప్పుడైతే తాగట్లేదో అప్పుడు కొంచెం మనం తాగుతూ మనం తింటున్నాము అన్నట్లుగా చూపిస్తే కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మళ్ళీ తాగుతాడు అన్నమాట. సో ఆ చిన్న టిప్ అయితే వర్కౌట్ అవుతుంది వీడి విషయంలో కూడా. చూసారా, అలా వద్దు వద్దు అన్నా కానీ తాగుతాడు. So friends, చూసారు కదా వీడియో. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.